రాజేంద్ర యాదవ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి కుమార్ గారు, మరి మిత్రులు, పాలకేయులు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క సత్యత ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి అందరికీ, మరి వాళ్ళు గ్రామ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క పేద ప్రజలు ఏ విధంగా రోగాల బారిన పడుతున్నారు, రోగాల బారిన పడకుండా ఏ విధంగా ఉండాలనే కార్యక్రమం పైన ఈ యొక్క అంశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరు దయచేసి ఈ యొక్క స్వచ్ఛతా ప్రోగ్రామ్ ను ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా, మరి అదే విధంగా ఒక ఇల్లునే కాకుండా గ్రామాన్ని ఉంచుకుంటే, గ్రామం కాకుండా మండలము, ఈ యొక్క తాలూకా లెవెల్లో కూడా ఈ యొక్క స్వచ్ఛత గ్రామాన్ని చాటి చెప్పుకుంటామని ఈ యొక్క ట్రస్ట్ తర్వాత అందరూ చెప్తామని కోరుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని సెలవిస్తాం. మన బంధ నాయకులు మరి రెండు విషయాలు స్వచ్ఛత కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమం చేస్తున్న రామచంద్ర గారికి అట్లాగే వెంబడి వచ్చిన నాయకులకు, మరి మీడియా వాళ్ళకు, నాతో మిత్రులందరికీ స్వచ్ఛత పాటించాలని పెద్దలు చాలా మంది చెప్పారు. ఇది నేను కూడా అందరం ఇంటింటికి ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ చూపిస్తుంది. విద్య, ఉపాధి, ఉద్యోగాలు, వరగట్నము, షేడుల మీద చాలా కార్యక్రమాలు మంచి తగ్గడి గారు చెప్పారు. కాబట్టి మల విసర్జన జరగబోతూ ఇంటి పక్కన శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ స్థాపించడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఉండవచ్చు, మనకి తెలియదు. కాబట్టి దీన్ని అందరం కూడా దుకాణ మీద వేసుకొని మన ఊరు మంచిగా ఉంటే బాగుంటుంది, మన ఇల్లు కూడా కాదు మన ఊరు కూడా బాగుంటుందని చెప్పి అందరం కోరుకున్న విషయమే. అన్నగారు కూడా చాలా ధన్యవాదాలు, చాలా చక్కటి కార్యక్రమం విషయాలు చెప్పారు. ముఖ్యంగా చేడుల విషయంలో మంచి విషయాలు చెప్పాడు. మైనర్ బాలికల పెళ్లి చేయటం వరకట్నాలకు ఇబ్బంది చెప్పి చెప్పడం. అన్నగారు మన ఊరికే కాకుండా ఇతర ఉన్నతల గ్రామానికి కూడా స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు ఇవ్వడం జరిగింది అన్న పెద్ద మనసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక గ్రామానికి కన్నా పక్క ఊరి గ్రామాలకు కూడా స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు ఉండగా అందడం జరిగింది. మన ఊళ్ళో ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా ఓ 10 మంది సమయం అన్న మీరు రావాలన్న ఊళ్ళకు అంటే ఒక ఫోన్ చేస్తే అన్న రావడానికి సిద్ధంగా ఉండు. అన్నతో పాటు చాలా మంది ఇంతకుముందు కూడా జెండా వదలడానికి కాసిన సార్ ప్రొఫెసర్ కూడా తీసుకురావడం జరిగింది. ఆయన కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. అన్నగారు కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అన్నతోటి మనకు నష్టమైతే ఉన్నది, మాట్లాడితే చాలా ఉంది, మనం అందరం కూడా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. అంటే నా యొక్క చిన్నాభం ఏంటంటే, మా విన్నపం ఏంటంటే, మా ఊళ్ళో అన్న చెట్లు మా ఊళ్ళో ప్రతి ఇంటికి మా రోజు పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మా ఊళ్ళో చిన్న సమస్యలు అన్న ఏంటంటే చెప్తేనే లేదు. కాబట్టి మా ఊళ్ళో ఇంకుడు తేవడం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అన్నతోటి మన అన్నగారు అందరం కలిసి కూడా కలెక్టర్ పోయి డ్రైనేజ్ కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశము. కానీ మనం ఉండేది మనం జీవనం సాగించేది మన ఊరు కాబట్టి మన ఊళ్ళో కూడా మనము జాగ్రత్తగా శుభ్రం ఉంచుకోవాలని చెప్పేసి కోరుతా. ఇప్పుడు మన కుమారి అన్నగారు రెండు విషయాలు మాట్లాడుతున్నారు. వారి తల్లిదండ్రుల పేరు మీద పెట్టిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అపరిశుభ్రత పోయి శుభ్రత వైపు అడుగులేస్తున్న గ్రామం ఇది. కాబట్టి ఈ సందర్భంగా నేను గ్రామస్తులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ బేరీ రామచంద్ర యాదవ్ అన్న ఆలోచనతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ స్వచ్ఛ మిట్టగగ్గలు చేయాలి ఈ గ్రామాలని, అలాగే 100% అక్షరాస్యత సాధించే గ్రామంగా తయారు చేయాలని, ఆరోగ్య గ్రామంగా గుర్తింపు రానున్న రోజుల్లో తీసుకుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, హైదరాబాద్ నుంచి అన్న మీద ఉన్న ప్రేమతో అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని నేను గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా. యూనివర్సిటీలో ఉన్నప్పటి అన్న ప్రస్థానాన్ని చూస్తున్నా. కాబట్టి
ఆయన యువత చెడు ఆలోచనలు చెడు అలవాట్ల మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, కళాకారుల్ని, డాక్టర్లని, ఇంజనీర్లను పిలిపించి కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు వాళ్ళ కాలనీలో చేస్తుంటారు, ప్రతి రెగ్యులర్గా చేస్తుంటారు, ఒకసారి చేసి ఇచ్చిపెట్టారు కాదు. అలాగే ప్రతి గుడిలో కూడా అన్నకి అన్నదాన కార్యక్రమాలు అలాంటివి కూడా కొనుగోలు కాలనీలో అక్కడ చేస్తుంటారు. ప్రతిరోజు ఆయన కార్యక్రమాలు ఫాలో అవుతాను. ఆయన మీద ప్రేమతో ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఊరు ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందాలో అన్ని రకాలుగా చెందాలని తపన పడుతున్న వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి నాకు తెలిసిన వారికి ఈ ఊరు గర్వపడే వ్యక్తి కాబట్టి ఒకసారి అందరు గట్టిగా అందరికి చప్పట్లు కొట్టాలి. మీ హర్షార్థం, మీరు చదువుకున్న వాళ్ళు ఉండి డిగ్రీ చేసి ఇంటర్ చేసి పాస్ అయిన ఉంటే ఆ లిస్టు కూడా తయారు చేయండి. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే చదువుకొని సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రమే ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు ఉంది, ఈ ఊర్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళ ఉంటుంది. ఒక ఆయన గొంగళ్ళు తీస్తాడు, ఒక ఆయన మేస్త్రి పని చేస్తాడు, ఒక ఆయన గొర్రెలు తీసుకుపోతాడు, ఒక ఆయన పాలు పెట్టుట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఒక ఆయన మటన్ కొట్టుట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఒక ఆయన నాగలు చెప్తాడు, ఒక ఆయన నగలు చేస్తాడు. ఇట్లా రకరకాల వృత్తులు, వృత్తి అంటే స్కిల్ అది. ఇప్పుడు స్కిల్తోనే బతుకుతున్నాం కానీ మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉందా? పిహెచ్డి సర్టిఫికేట్ ఉందా? ఏం లేదు. అందుకే స్కిల్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ చదువుకున్న ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ లిస్ట్ తయారు చేస్తే వాళ్ళ వాళ్ళకి ఏం వచ్చేవాళ్ళకి, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలి, కంప్యూటర్ వచ్చిందా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలి, డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లా స్కిల్ మీద వెళ్తే తప్పకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి కొంచెం స్కిల్ మీద ఫోకస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు లిస్ట్ తయారు చేసి రామచంద్రకి ఇవ్వండి. మనం వీలైతే వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీ ఊళ్ళో వచ్చినట్టు, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూమ్ అట్లాంటి తీసుకుని దాంట్లో కంప్యూటర్స్ ఒక టీచర్ అలాట్ చేస్తారు. ప్రతి వారం 3 సార్లు వచ్చి క్లాస్ చెప్తారు. మీరు దాన్ని అవైల్ చేసుకుని మీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతుంది. మీకు చిన్న లైబ్రరీ కూడా అవసరమే, మీ ఊరికి ఒక చిన్న లైబ్రరీ కూడా అవసరమే. ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా డెఫినెట్గా రానున్న రోజుల్లో అయితే కాబట్టి తప్పకుండా మీరు మంచి మార్గంలో ఉండాలి. విద్యాకంపెనీ చైర్మన్ యాదవ్ గారు మాట్లాడ వచ్చింది రామచంద్రన్న యాదవ్ గారు. మన ఊరు కానీ మన ఊళ్ళో పిల్లలకు కానీ మనకు కానీ ఎంతో సహకారంతో సందేశాలతో ఎప్పుడు ఉల్లవేళలైనా ఏ ఫోన్ కాల్ చేసినా అన్న చెప్పండి, ఏమైంది చెప్పండి, దాని మీద బాగా కాన్సెప్ట్ పెట్టారు. ఎటువంటి ఒక 5-10 మంది మన ఊళ్ళో అందరం కలిసి ఇట్లా కలిసి కట్టుకుని ఉంటే మనం కానీ మన ఊరు కానీ ఎంత బాగుపడాలంటే ఎంత ఫ్రెష్గా కావాలంటే అంత బాగుంది. ఇటువంటిది ఒక యువ నాయకుడు ముందుకు వస్తుండే ఆయన వెనుకల మనం అందరం ఉండి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. దీని మీద ఇప్పటి వరకు మనకు ఆయనకు మనం ఇచ్చేది లేదు, పుచ్చేది లేదు. ఆయన ఎక్కడ ఏం చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో మన స్కూల్ పిల్లలకు కానీ మన ఊళ్ళకు కానీ మనకు కానీ వచ్చి ఏదైనా ఏమున్నా ఏది లేదన్నా వస్తాడు, ఏం చేయడు, ఏమున్నది లేదు అని అడుగుతాడు. దాని మీద సహకారంతో ఎన్నో విధాలుగా వచ్చి దాని మీద అది వెంకటమ్మ వెంకట ట్రస్ట్ పేరు మీద మన స్కూల్ పిల్లలకు ఎన్నో దునిశాన్ని ఇచ్చిపోయాడు. ఇప్పటి వరకు మనకు కూడా నిన్నమ్మ వచ్చి కూడా స్వచ్ఛభారత్ తోటి ఇక్కడ మన స్కూల్ వచ్చి ఆ ఊరు బయట వచ్చి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చేస్తున్నారు. మన ఊళ్ళో కూడా ఆయన లేకనే కొంతమంది మనం కూడా ఆయనతో పాటు మనం నడుచుకుంటే ఈ ఊరు కానీ మన ఈ వాడ కానీ ఈ బస్తీ కానీ ఏది కానీ కూడా అభివృద్ధి చెందుతుందని మనం చెందుతుంది. దీని మీద మనకు ఒక్క సమస్య ఏంటంటే ఇక్కడ మనకు ఒక వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాని మీద కొద్దిగా మన పెద్దల దృష్టికి తీసుకుపోయి మన అన్నగారు కూడా దాన్ని కొద్దిగా అడ్జస్ట్ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ ప్రాబ్లాలు ఏదో సాల్వ్ చేసుకొని కొంచెం ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మా ఆయన వాళ్ళందరూ వీరి నాటకాలు ఆడినప్పుడు 25,000 డొనేషన్ ఇచ్చిండ్రు, అందుకు థ్యాంక్స్. మళ్ళీ ఇంకా ఇక్కడ నా మ్యారేజ్ 12 ఇయర్స్ నుంచి ఇక్కడనే జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడున్న చిన్నపిల్లలకు స్కూల్ విషయంలో ఎవరు డొనేషన్స్ ఇయ్యలేదు. ఇంకోటి అందుకు చాలా థ్యాంక్స్. అందులో మా అమ్మాయి ఉంది కాబట్టి మరీ థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే మా ఊళ్ళో మార్గదర్శకులు కంపల్సరీ కావాలి. ఇంకొకటి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇంట్లో చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి, భార్య కానీ భర్త కానీ వేరే ఇంటి మీద చెత్త పోయొద్దు అని పోస్తే చెత్త నిత్యం నేరం. 500 ఫైన్. వాంటింగ్ నిరసన చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు వేడి నీళ్ళు కంపల్సరీ తాపాలి.
ఇది ఆశావర్మ చెప్పవలసిన రీతి అంగన్వాడీ టీచర్ చెప్పాలి. ఇవన్నీ మా ఊళ్ళో ఏవి సక్రమంగా లేవు. ఎవరైనా సరే ప్రతి ప్రభుత్వం ఉద్యోగి చేసేటప్పుడు వాళ్ళు చేసే రీతిలో నిర్వర్తించాలి. సర్పంచ్ కానీ ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ కానీ స్కూల్లో చూసే ఆయా కాడికి వెళ్ళి ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. ఇది నాకు చాలా రోజుల నుంచి చెప్పాలి చెప్పాలి అని అనుకుంటున్నా కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బిడ్డ. మరి ఒక సోదరి మరి ఈరోజు ధైర్యం చేసి ఈ విధంగా మన గ్రామంలో ఏ విధంగా విద్యా మీద మాట్లాడిందో పరిశుభ్రత మీద మాట్లాడిందో మనం అందరం కూడా గమనించాలి. మరోసారి సోదరికి గట్టిగా చెప్పండి పెట్టాలి. ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన అనేది రావాలి. ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. మన గ్రామ అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలి. ఐక్యమత్యంతో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మనం అందరం కూడా మరోసారి ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికి కూడా మీ పాదాలకు శిశువసి నమస్కారం చేసుకున్నా. నాకు జన్మించిన గ్రామము నా తోటి మా కార్యాలయం చిన్నాలలో అందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకున్నా. మీరందరూ కూడా పెద్ద మనసు వేసుకొని గ్రామాల్లో పంచాయతీ సపరేట్ చేసుకున్నాం. దయచేసి ఈసారి ఏకగ్రహం చేసుకొని గ్రామాన్ని మనము ఒక ఐక్యమత్య గ్రామంగా నడిపించాలి. ఇంకా సోదరులు ఆడపిల్లలు పడుతున్న బాధ అది నిజంగా కూడా వర్ణాతీతం. ఒక గ్రామంలో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఉండాలి. చిన్నలని పెద్దలని మన తోటి ఆడపడుచులని గ్రామంలో ప్రతి మహిళకు ప్రతి యువతని ఒక ఆదర్శంగా నిలబడాలి యువత. కాబట్టి యువత అందరూ కూడా దయచేసి మరోసారి మీ అందరూ కూడా నేను చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే మనం ఒకరినొకరు గౌరవిస్తాం. కాబట్టి ఆ విధానం అనేది మనం నేర్చుకోవాలి. పెద్దలను గౌరవించాలి, మహిళలను గౌరవించాలి, యువతని కూడా సన్మార్గంలో నడిచే విధంగా చక్కగా చదవాలని అనుకున్నాక విద్యా వ్యవస్థలో మన దగ్గర సరైన టీచర్లు లేరు, సరైన విద్యా వ్యవస్థ అందరికీ లేదు. కాబట్టి అది కూడా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన ఉద్యోగపరం కానివ్వండి. చదువుకొని మంచి ఉద్యోగాల కోసం రావాలంటే మా నేను కానీ మా కుమారు కానీ వాళ్లకు సహకరిస్తాము. ఖచ్చితంగా మీరు దానిని ఎప్పుడు కూడా ఎంత అడిగేందుకు బాగా చదవండి, అందరూ కూడా మంచిగా చదవండి. మా బిజినెస్ ఎప్పటికి ఉంటాయి, మా ఆశీర్వాదం ఎప్పుడు ఎప్పటికి మీద ఉంటాయి. మా సహశక్తిలో మేము ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తాం. మాకున్న పరిచయాలతో ఖచ్చితంగా ఏదోతోన మీకు ఉపాధి కలిగే విధంగా మీ కాళ్ళ మీద మీరు బతికే విధంగా మేము దాన్ని పాటిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా యువత మరోసారి బాగా చదువుకొని మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన శుభ్రంగా ఉండాలి, మన పక్క వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి.